బంజారా హిల్స్ నివాసం నుంచి ప్రగతి భవన్ రాకుండానే ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ బయలుదేరారు. ఇంటి నుంచి నేరుగా కవిత శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లారు. ఢిల్లీ వెళ్లే ముందు తన తండ్రి సీఎం కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. నీ కార్యక్రమాన్ని నువ్వు కొనసాగించు, ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ కవితకు కేసీఆర్ ధైర్యం చెప్పినట్లు తెలుస్తోంది. ఈడీ నోటీసుల నేపథ్యంలో బీజేపీ అకృత్యాలపై న్యాయపరంగా పోరాడదాం, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. Yes, sir.